పుస్తక పఠనంతో నలుగురికి సహాయం చేయాలన్న భావన కలుగుతుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గుంటూరు జిల్లా నంబూరు వివిఐటీ కాలేజీ ప్రచురించిన రెండు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి జీవిత చరిత్రను శాంతిపదం పేరుతో శ్రీరమణ రచించిన మొగలి రేకుల పుస్తకాలను వివిఐటీ కాలేజీ యాజమాన్యం ప్రచురించింది. పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న సజ్జల ప్రైవేటు విద్యా సంస్థ పుస్తక ప్రచురణ చేయడాన్ని అభినందించారు. ఆంగ్ల సాహిత్యానికి తగ్గని స్థాయిలో తెలుగు సాహిత్యం కూడా ఉందన్నారు. విద్యార్థులు చదవడంతో పాటు రాయడం కూడా నేర్చుకోవాలన్నారు. పర్యటనకు వచ్చారు బెంగళూరులో. ఆసక్తి పెంచుకోండి, మంచి బుక్స్ చదవండి. ఈరోజు ఎవరమైనా ఏమాత్రం ఉన్నామంటే బహుశా ఈ పఠనాసక్తి వల్ల వీటి వల్ల అయితే కళ్ళు మూసుకొని చెప్పగలం. కేవలం సబ్జెక్ట్ చదువుకొని ఉంటే ఇంకో రకంగా ఉండేవాళ్ళం. ఎవరైనా సరే అంటే గొప్పవాళ్ళు అయినామని కాదు, సంస్కారం వచ్చిందంటే ఒక నలుగురికి ఏదన్నా ఇచ్చేయాలో మన పక్కన ఉండే వాళ్ళ బాధలు పంచుకోవాలనుకున్నా పుస్తకాలు బాగా హెల్ప్ చేస్తాయి. చదివితే మంచి పుస్తకాలు చదివితే అలాంటి వాటిలో రెండు ఈరోజు ఆవిష్కరించే అదృష్టం నాకు కలగడం అనేది. ఐ థ్యాంక్ ఎవరిబడి. మీరందరూ కాలేజీలో చదువుకోవడంతో పాటు మీ సబ్జెక్ట్స్తో పాటు ఒక మంచి సంస్కారాన్ని నేర్పే ఒక గోష్ఠులు ఇలాంటివి కానీ చర్చలు కానీ వీటిలో పార్టిసిపేట్ చేయడము, పుస్తక పరిచయం వాటిలో ఓపికగా కూర్చొని వినడం అనేది అది చాలా గొప్ప అలవాటు. ఈ ఓనర్ ఒకరు కూర్చొని చేసే పని కంటే కూడా నలుగురిలో కలిసి టీంలో ఉండే అడ్వాంటేజ్ మనకు ఫ్యూచర్ కానీ ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఓకే, మన చుట్టూ సమాజంలో నేను ఒకరిని కాదు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంతమంది మంచి పనులు చేసేవాళ్ళు ఎవరు ఒకచోట చేరుతున్నారు, మంచి ఆలోచనలు ఉన్నవారు ఉన్నారు అని ఒక వస్తే మనం ఆ బాటలో నడవడానికి అవకాశం ఉండడమే కాకుండా మనకు ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం చదవడమే కాకుండా రాయడం కూడా మొదలు పెట్టగలిగితే, లేదా ఇప్పుడు మీరున్న దాంట్లో నెట్ మీదే కాబట్టి చేయగలిగితే, షేర్ చేసుకోగలిగితే మనకు సగం బరువు తగ్గడమే కాకుండా తెలియకుండానే మిగిలిన వాళ్ళతో చాలామందితో కూడా మనం మానసికంగా దగ్గర కావడానికి తోడ్పడుతుంది.